తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో మహిళల భద్రత విషయంలో దిశ యాప్పై పాకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు పాకాల సిఐ రాజశేఖర్ గురువారం అవగాహన కార్యక్రమం కల్పించారు. ఈ సందర్భంగా పాకాల సిఐ రాజశేఖర్ మాట్లాడుతూ దిశ యాప్ను మహిళల ద్వారా వారి ఆండ్రాయిడ్ ఫోన్లలో డౌన్లోడ్ చేసినంత మాత్రాన పోలీసులు బాధ్యత తీరిపోదని, ఆపద సమయాలలో దిశ యాప్ను ఏ విధంగా ఉపయోగించాలో వారికి అవగాహన కల్పిస్తూ అవసరమైతే నిరక్షరాస్యులైన మహిళలు ఉండే ప్రాంతాలలో వారికి ఈ విషయంపై రక్షణ పొందటానికి అవసరమైన శిక్షణ కూడా ఇవ్వాల్సి వస్తుందని తెలిపారు. చిన్నపిల్లలు మహిళల భద్రత విషయంలో దిశ యాప్ను రూపొందించడం జరిగిందని, ఈ యాప్ ద్వారా చాలామంది అమాయక మహిళలు పిల్లలు అఘాయిత్యాలకు బారిన పడకుండా కాపాడటం దోహదపడుతుందని చెప్పారు. మహిళలకు ముఖ్యంగా నిరుపేదలైన నిరక్షరాస్య మహిళలకు దిశ యాప్ను ఏ విధంగా ఉపయోగించాలో సక్రమమైన అవగాహన లేనందువలన చాలా అఘాయిత్యాలు వెలుగు చూడకపోవటంతో పలువురు మహిళలు పలు రకాల అకృత్యాలకు బలవుతున్నారని తెలిపారు. అకృత్యాలను నివారించాలంటే మహిళలకు దిశ యాప్ను ఏ విధంగా ఉపయోగించాలనే అంశంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తే దాదాపు మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు సాధ్యపడుతుందని, దిశ యాప్ మహిళలే కాకుండా పురుషులు కూడా దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. దీని వలన కొంతమేర అఘాయిత్యాలను అరికట్టవచ్చని కూడా చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆ చట్టాన్ని వదిలేదు. యాక్చువల్గా ఆమె పేరు నిర్భయ కాదు, ఆ డాక్టర్ పేరు చాందిని. ఆ డాక్టర్ పేరు చాందిని. దాంతో పాటు వచ్చినకే దాని తర్వాత ఆ యాక్ట్ వచ్చింది. దాని తర్వాత చిన్నపిల్లల మీద కూడా మరీ చిన్నపిల్లల లైంగిక దాడి జరిగింది కాబట్టి అప్పుడే ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా పోక్సో కేసు అని చెప్పేసి 2012 పార్లమెంట్ ఎనాక్ట్మెంట్ ద్వారా అది కూడా చట్టంగా అమలుకి వచ్చింది. దాని తర్వాత ఈ యొక్క దిశ యాక్ట్ ఎందుకు వచ్చిందని చెప్తే, ఎప్పుడొచ్చింది దిశ యాక్ట్? 2020లో ఒక వెటనరీ డాక్టర్ పేరేం పేరు గుడ్ ప్రియాంక రెడ్డి. ఆ ప్రియాంక రెడ్డిని ఒక నలుగురు మానవ మృగాలు లైంగిక దాడి చేసి చంపి కాల్ చేశారు. ఆ వివరణ చెప్తుందని చెప్పేసి ఆ విషయంగా కూడా ఇండియాలో ఎక్కడా చట్టం చేయలేకపోయింది. తర్వాత ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మాత్రమే దిశ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి సీఎం సార్ దిశ యాక్ట్ని తీసుకొచ్చేసారు. ఆ దిశ యాక్ట్లో భాగంగానే తీసుకొచ్చిన తర్వాత ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎవరికైనా సరే కష్టం కలిగితే ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అనే దానికోసమే ఏర్పాటు చేయబడింది ఈ దిశ. ఈ దిశ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక 5 సెకండ్స్ని సెల్ సెట్ చేసిన ఆ దిశ ఎస్ఓఎస్ మీన్స్ సేవ్ అవర్ సోల్, ఆ బటన్ ప్రెస్ చేసిన డైరెక్ట్గా కంట్రోల్ రూమ్కి వచ్చేస్తుంది. ఆ కంట్రోల్ రూమ్ నుంచి మీరు లొకేషన్ కూడా మాకు షేర్ అవుతుంది. మీరు మనం ఏ లొకేషన్లో అని చెప్పే లోపల అవతల వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పడతారేమో, అవతల వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పడుతుండే ఉద్దేశంతోనే షేక్ చేసి సార్ నాకు ఇబ్బంది ఉంది ఈ 2 మాటలు చెప్పిన చాలు.